అందరికీ హ్యాపీ దీపావళి. సారీ బాగా రెడ్ రెడ్గా అయిపోయింది. ఇవాళ పొద్దున్నే గోసాలకు వచ్చాను, సో మీకు అందరికీ గోసాలు చూపిద్దాం. ఇవాళ ఆవులకి అందరికీ ఫుడ్ పెట్టామన్నమాట, సో కార్లకి పూజలు చేపించాను. కొంచెం దిష్టి నరఘోష ఎక్కువ ఉందని చెప్తున్నారు అందరూని, అందుకని. సో అమ్మవారు ఇక్కడ హోమాలన్నీ చేస్తారన్నమాట. ఇది గోశాల, ఇక్కడికి వచ్చాను పూజ చేయించుకోవడానికి. అందరికీ హ్యాపీ దీపావళి, దీపావళి శుభాకాంక్షలు. ఏంటి విషయాలు, అందరు చాలా హ్యాపీగా ఉన్నారా? ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పొద్దున్నే వచ్చి ఇక్కడ పూజ చేయించుకోవడం చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. అండ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ డమల్ డిమిల్ డిస్క్ ఎక్కువ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. వాటర్ బకెట్ పక్కన పెట్టుకోండి. పిల్లలు జాగ్రత్త, చెర్లు కాచుకుంటారు. అన్ని జాగ్రత్తలు మీరు చేస్తారనుకో, ఊరికే చెప్పడం నా బాధ్యత కనుక చెప్తున్నాను. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి, దీపావళి శుభాకాంక్షలు. ఓకేనా? ఇది ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు, ఒకసారి దండం పెట్టుకోండి. కృష్ణయ్య, కృష్ణయ్య నాకు చాలా ఇష్టం. కృష్ణుడు అంటే అంటే వెంకటేశ్వర స్వామి ఇష్టం కదా, దాంట్లో ఈయన ఒక రూపం. అందరూ దండం పెట్టుకోండి కృష్ణుడికి. దీపావళి అంటే ఈయనే కదా స్పెషల్ మనకి. అలాగే ఇదిగో అమ్మవారు వీళ్ళందరూ. ఓకేనా? నా కూతురు ఎక్కడుంది? అది మా హస్బెండ్ వీడియో తీసుకుంటున్నారు. ఇషా, ఇషా హాయ్ చెప్పవా నా ఫ్రెండ్స్కి. మా ఆవులు ఎంత బాగుందో, ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత హ్యాపీగా ఉన్నానో ఇవాళ. ఇవాళ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ హోమాలు జరుగుతాయి. ఓకే, నేను చేసిన పూజల్లో పుణ్యం మీ అందరికీ కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ ఆల్. హ్యాపీ దీపావళి, సేఫ్ దీపావళి. ఓకే, నానా ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.